బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోసం బీజేపీ రెస్క్యూ ఆపరేషన్ చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను కాపాడటం కోసమే సీబీఐను వాడుతోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ తప్పులు బయటపడకుండా బీజేపీ జాగ్రత్త పడుతోందని, కవిత కేసును కావాలనే తొక్కిపెట్టారని అన్నారు. బీజేపీ కేసీఆర్ ఇద్దరు ఒకటే అన్నారు జీవన్ రెడ్డి. సంబంధించి మనం గమనిస్తున్నదే, సీసీడీఏ కార్యక్రమం మొదలు పెడితే కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ ను కూడా విచారణ చేస్తున్నారు. మరి కవిత గారికి వచ్చే వరకల్లా ఏదైతుందో ఎందుకు మీరు నాల్చుతున్నారు అని చెప్పి అంటున్నా. కవిత గారికి వచ్చే వరకల్లా మీరే అన్ని ఆధారం అని చెప్పి మీరే చెప్తారు. అంటే ఏంటి, సీబీఐ విచారణ అనేది ఏదైతుందో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సీబీఐ విచారణ కోరటం లోపల ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ అనే వాడిని లొంగ తీసుకోవడానికి వరకు అన్న ఆలోచన. ఏ విధంగా కవిత లొంగ తీసుకోవడం జరిగిందో కేసీఆర్ లొంగ తీసుకుని మీ దగ్గర కూడా చూడాలి. ఒకసారి న్యాయ విచారణకు ఆదేశింపు చేయబడ్డట్టయితే దట్ ది జడ్జి విల్ బికమ్ సుప్రీం. వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు ఎవరి సలహా సూచనలు పొందొచ్చు, అంటున్నారు సీబీఐ సలహా సూచనలు పొందొచ్చు. మేము ఏమేదైతుందో నిష్పక్షపాతంగా పారదర్శకంగా విచారణ చేపట్టడానికి న్యాయ విచారణ అత్యున్నతమైంది అంటున్నారు. న్యాయ విచారణ దయచేసి ఏదైతుందో అదే, దీంతో బీజేపీ అండ్ బీఆర్ఎస్ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా కొంత మనం గమనించవచ్చు. ఏ విధంగా బీఆర్ఎస్ ను కాపాడటానికి బీజేపీ సీబీఐని వాడాలని ప్రయత్నం చేస్తుంది, దయచేసి గమనించినట్టు. ఇక్కడ కేసీఆర్ కాపాడటానికి కొరకే ఈ సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించాలని ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ కాపాడటానికి ఏ విధంగా కవిత గారి పై ఉండే విచారణను తొక్కిపెట్టిండ్రో, కేసీఆర్ మీద విచారణ కూడా ఏదైతే కాళేశ్వర ప్రాజెక్టు సంబంధించిన విచారణ కూడా ఏదైతుందో అస్త్రం వాళ్ళ చేతికి పోతాయి. అస్త్రం వాళ్ళ చేతి పోయిందంటే పురోగతి అనేది వాళ్ళ చేతులు ఉంటుంది. అంటే కేసీఆర్ మెడ పట్టకపోయి వాళ్ళ చేతిలో పెట్టాలి, ఇవాళ వాస్తవం బయట రానియద్దు అన్నట్టు చూడు దయచేసి.